హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు తెల్లగడ్డ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. తెల్లగడ్డలు దాదాపు ఈ సైజు తెల్లగడ్డ ఒకటి, లేదన్నా 20 పాయలు, ఇటువంటివి ఒక 20 పాయలు తెల్లపాయలు. ఇంత కొబ్బరి చిప్ప, దాదాపు ఒక 70 గ్రామ్స్ ఉండే కొబ్బరి చిప్ప. ఉప్పు, మనం 1 స్పూన్ ఉప్పు తీసుకుంటే 2 స్పూన్ల కారం పడుతుంది. దీనికి ఈ సైజ్ కప్పుతో ఉప్పు తీసుకున్నాను. ఇదే సైజ్తో 2 కప్పుల కారం అనేది తీసుకున్నాను. తయారీ విధానం చూద్దాం. ముందుగా జార్లో ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇవి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బాగా పౌడర్ అయింది. ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లిపాయ తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు కారము. మనకు కొంచెం కారం తక్కువగా కావాలంటే, ఇప్పుడు నేను ఆ కప్తో తీసుకున్నాను ఉప్పు, అదే కప్తో 2 కప్పులు కారం తీసుకున్నాను. మీకు కారం తక్కువ కావాలి అంటే ఒక 1/2 కప్పు ఉప్పు తీసుకోండి, 1/2 కప్పు కారం తీసుకోండి. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చేసింది మన కారం. ముందు కొబ్బరి వేసుకుంటే పాటప్పుడే మనం చిన్నపాయలు కనుక వేసుకున్నట్టయితే బాగా తడిగా వస్తుంది. అందుకోసమని ముందు కొబ్బరి మెదిగించుకున్నాక ఈ చిన్నపాయలు కూడా వేసుకొని మెదిగించుకోవాలన్నమాట. ఇది వేడివేడి ఇడ్లీలోకి, ఆవిరి కుడుములోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. కూరల్లో కూడా కారంగా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనము ఈజీగా చేసుకోవచ్చు. మంచి స్మెల్ కూడా వస్తుందండి చిన్నపాయల వల్ల. సరే కదా, తెల్లగడ్డ కారం రెడీ అయిపోయింది. మనకు కారం క్వాంటిటీ తక్కువగా కావాలి అనుకుంటే ఇంత మెజర్మెంట్ తీసుకోకర్లేదు. కొబ్బరి చిన్నపాయలు అలాగే తీసుకున్నా ఉప్పు కారం తగ్గించుకోవచ్చు. కొలతలు ఇంకా కొంచెం తక్కువగా వేసుకుంటే కొంచెం కారం తక్కువగా ఉంటుంది. దీన్ని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చాక, అంటే కొద్దిగా వేడిగా ఉంటుంది మిక్సీ జార్లో వేసినప్పుడు మనకి, అది కొద్దిగా 10 నిమిషాలు చల్లారనిచ్చాక ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 1 నెల కూడా మంచి స్మెల్ తగ్గకుండా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.